Okay, dear students, welcome to our channel. So today our topic is translation. So manu idvarke classes lo manu ee molecular domain ki sambandhinchi edaithe molecular dogma antamu so daniki sambandhi replication complete chestunnam. So transcription complete chesamu, translation lo video cheyadaniki చేస్తున్నాము ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్కి ముందు మీకు ఆల్రెడీ జెనెటిక్ కోడ్ గురించి చెప్పడం జరిగింది. సో జెనెటిక్ కోడ్కి సంబంధించినటువంటి లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే జెనెటిక్ కోడ్ వీడియో కూడా మీకు ఈ ప్లేలిస్ట్గా ఉంది. సో ఫస్ట్ ఈ టాపిక్ వినేటువంటి ముందు సో జెనెటిక్ కోడ్ గురించి నేను చేసినటువంటి వీడియో మీరు విని ఆ తర్వాత ఈ ట్రాన్స్లేషన్ వీడియో చూసినట్లయితే మీకు అంతా క్లియర్గా ఉంటుంది. Okay. Okay, dear students. So coming to the topic, translation. So translation అనేటువంటి వర్డ్ మీరు విని ఉంటారు జనరల్గా. మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పుకుందాము. ట్రాన్స్లేషన్ అన్నట్లయితే ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. Transcription means synthesis of mRNA or synthesis of RNA from DNA. That is transcription. Translation means synthesis of a protein from mRNA. So transcription, translation. So generally manam ఒక పబ్లిక్ స్పీచ్ పబ్లిక్ మీటింగ్స్లో ఏదైనా ఒక ఫారినర్ కానీ అదర్ లాంగ్వేజ్ అదర్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ కానీ మన స్టేట్కి వచ్చినప్పుడు అతను ఏదైనా హిందీ ఆర్ ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తూ ఉంటారు. అలా స్పీచ్ ఇస్తున్నప్పుడు సో మనకి ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోవడం వల్ల రిక్వైర్డ్ ఏ ట్రాన్స్లేటర్ అనమాట. సో ఆ ట్రాన్స్లేటర్ ఏదైతే ఉన్నారో ఆ ట్రాన్స్లేటర్ ఏం చేస్తారో ఆ స్పీచ్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ఇచ్చేటువంటి స్పీచ్ని యాజ్ ఇట్ ఈస్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాం. ట్రాన్స్లేటర్ అంటారు అతన్ని. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ట్రాన్స్లేషన్ అంటాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, అక్కడ లాంగ్వేజ్ మారుతుంది, అయితే లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఇన్నర్ వ్యూ ఏదైతే ఉన్నదో ఆ భావం ఏదైతే ఉన్నదో ఆ భావం అట్లనే ఉంది. ఓకే, సో అతను హిందీలో మాట్లాడుతున్నారు, ఇతను తెలుగులో మాట్లాడుతున్నారు. హిందీలో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా అక్కడ లాంగ్వేజ్ మారుతుంది తప్ప లోపల ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అతను ఏదైతే చెప్పాలనుకున్నా అదే యాజ్ చెప్పడం జరుగుతుంది. సో దాన్ని ట్రాన్స్లేషన్ అని అంటారు. అలా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎంఆర్ఎన్ఏలో ఏదైతే ఉన్నదో విషయం అదే ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి విషయాన్ని ప్రోటీన్ ఫామ్లో బయటకు వస్తుంది అనమాట. గాట్ ఇట్? ఓకే, సో ఎంఆర్ఎన్ఏలో ఏముంది? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద ప్రోటీన్ సీక్వెన్స్. సో ప్రోటీన్ ఇన్ ఏ ప్రోటీన్ దట్ ఈస్ అమైనో యాసిడ్ సీక్వెన్స్. ఏ ప్రోటీన్ తెలిసి ఏమన్నా స్మాల్ డిస్ట్. సో ఆ విధంగా మనకి ట్రాన్స్క్రిప్షన్ అన్నట్లయితే డిఎన్ఏలో ఉన్నటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ట్రిపుల్ లెటర్ కోడన్ ఫామ్లో ఎంఆర్ఎన్ఏలో తీసుకురావడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ న్యూక్లియోటైడ్ లాంగ్వేజ్, ఎడినిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ లాంటి న్యూక్లియోటైడ్ లాంగ్వేజ్. సో ఆ న్యూక్లియోటైడ్ లాంగ్వేజ్ డిఎన్ఏలని ఆర్ఎన్ఏలని ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని ట్రాన్స్లేషన్ అన్నాం. ఇక్కడ లాంగ్వేజ్ ఏంటి అన్నట్లయితే ఎంఆర్ఎన్ఏలో న్యూక్లియోటైడ్ లాంగ్వేజ్ ప్రోటీన్కి వచ్చినప్పటికి అమైనో యాసిడ్ సీక్వెన్స్. ఓకే, సో గాట్ ఇట్? సో అది మనం అర్థమయ్యే విధంగా చెప్పుకున్నట్టు. ఓకేనా? సో కమింగ్ టు ద ఇష్యూ. సో right, so translation is a complex process in which the ribosomes
in which the ribosome uses a coded information bound found in a messenger RNA, I'm sorry, found in a messenger RNA or mRNA to build a functional protein. So that is a translation. Translation is a complex process in which a ribosome uses the coding information found in a messenger RNA. Messenger RNA means mRNA to build a functional protein. So ఏదైతే mRNA లో ఉన్నదో ఒక కోడింగ్ సీక్వెన్స్, ఆ కోడింగ్ సీక్వెన్స్ ను రైబోజోమ్స్ గ్రహించి దాని నుంచి ఒక ప్రోటీన్, ఫంక్షనల్ ప్రోటీన్ గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షనల్ ప్రోటీన్, ఫంక్షనల్ కంప్లీట్ అయితే ఫంక్షనల్ ప్రోటీన్ అయినట్లయితేనే ప్రోటీన్ సీక్వెన్స్ యూజ్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు ఫంక్షనల్ ప్రోటీన్ సింథసిస్ కాలేదు అన్నట్లయితే మేబీ దెర్ ఇస్ ఎ మ్యూటేషన్స్ ఆర్ అక్కర్స్ ఇన్ ఎంఆర్ఎన్ఏ, దెన్ దెర్ ఇస్ నో సింథసిస్ ఆఫ్ ఫంక్షనల్ ప్రోటీన్. Okay, the genetic code information necessary to build protein is contained within an organism genome to create a protein. Genes are first transcribed to create a messenger RNA, that is nothing but a transcription. The mRNA is then read by the large structure of called the ribosomes, so which links amino acid together to form a protein coded with the mRNA. Okay, so this is the chromosome material. The chromosome contains the DNA. This is DNA, double helical structure of DNA, and it transcribed into mRNA. This is mRNA, a single stranded mRNA sequence. This mRNA is translated into a functional protein. Okay, so this is chromosome, DNA, DNA to mRNA, mRNA to protein. Got it? Yes. So this is the ribosome. Okay, so ribosome has two subunits. So one is large subunit and the small subunit. The charged tRNA, uncharged tRNA. So these are the requirements for the total translation process. So there are initiation factors required, three initiation factors, IF1, IF2, IF3 and the G. So this is also these are the elongation factors, these are the initiation factors, these are the elongation factors, these are the releasing factor and recycling factors. Okay, so these are the proteins required for the complete process of translation, and these are the tRNA molecules and the charged tRNA molecule. This charged tRNA molecule contain activated mRNA, this uncharged tRNA, and required ribosome, large subunit, small subunit and mRNA. Okay, so these are the requirements for the ADRAMA for protein synthesis. So protein synthesis is a drama. These are the actors. Okay, got it? These are the actors. So this is the ribosome is the platform. Ribosome is the stage for the complete this drama. Okay, it is very interesting. Jagratha gamaninchandi. So protein synthesis anetadu oka chala interest ga unnatundi vichitramainatu oka natakam lantadi. So deeni ivanni kuda veetlo unnatundi ఒక నాటకంలో ప్లే చేసేటువంటి ఒక నటులు అంటే అందరూ. సో రైబోజిమ్ అనేది ఒక స్టేజ్ అయినట్లయితే, సో ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది ఒక స్క్రిప్ట్ అనమాట. ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది ఒక స్క్రిప్ట్, స్క్రిప్ట్ బేస్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఫైనల్ గా యాక్ట్ చేసినట్లయితే ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ప్రోటీన్. ఓకే, స్క్రిప్ట్ లో ఏమాత్రం తేడా ఉన్నా సరే ప్రోటీన్ డస్ నాట్ వర్క్. ఓకే, అదనమాట. కమింగ్ టు ద నెక్స్ట్. ఓకే, రైబోజోమ్ రీడ్స్ మెసెంజర్ ఆర్ఎన్ఏ అండ్ డైరెక్ట్ సింథసిస్ ఆఫ్ ఎన్కోడెడ్ ప్రోటీన్. సో దిస్ ద రైబోజోమ్. సో మూవ్ ఫార్వర్డ్ టు స్టాప్ కోడన్. సో రైబోజోమ్ గ్రోయింగ్ పెప్టైడ్స్ అండ్ ఎన్టర్మినల్స్. దెన్ నెక్స్ట్ అది పి టెన్. ఓకే, ఆన్సర్ సార్ సి టెర్మినల్ ఇస్ ద ఎన్టర్మినల్ ఎండ్, దిస్ ఇస్ ద సి టెర్మినల్ ఎండ్. సో స్టార్టింగ్ కోడన్ మనకి ఎప్పుడు ఏయూజీ ఉంటుంది, ఏదర్ ఇన్ ప్రొకార్యోట్స్ ఆర్ యూకారియోట్స్, స్టార్టింగ్ కోడన్ ఈజ్ ఏయూజీ. అందుకే జెనెటిక్ కోడ్ ఒకసారి మీరు విన్నట్లయితే దాని కూడా చెప్తుంది. ఓకే, సో ద రైబోజోమ్ ఈజ్ ఎ లార్జ్ మ్యాక్రో మాలిక్యూల్ స్ట్రక్చర్ దట్ పెర్ఫార్మ్స్ ఎ ప్రోటీన్ సింథసిస్ ఇన్ ద సెల్. ద
Ribosome links together the appropriate amino acids to form a polypeptide chain encoded by the gene. Okay, and next, so structure of the ribosome. The ribosome consists of two subunits, a small subunit and a large subunit, each consisting of both ribosome, RNA, and protein. Okay, so this is the small subunit and large subunits. Nucleoprotein structure. Simply, it is a nucleoprotein structure. So it contains nucleic acid and protein. Okay, so nucleic acid and RNA molecules are there. For example, 30S subunit is there. In prokaryotes, there is a 30S subunit, and in eukaryotes, there is a 40S subunit, small subunit. Large subunit in prokaryotes, 50S subunit, and in eukaryotes, 60S subunit. So, motto total ga the ribosome larger subunit 70S, eukaryotes 80S. So, 80S means a set per units. Okay. So, make their certification samajhe set per units. So, deentlo malli ribosome structure separate video chestunna daanlo meeku ribosome structure lo evemi RNA molecules 16S RNA, 5S RNA, ilaaga RNA molecules unte vaadi structure e vidhanga untundi, proteins e vidhanga structure untundi anedi separate video chestunna meeku ribosome structure akkada meeku clear ga vinandi. Okay, coming to the next. So, ribosome subunits assembled into full ribosome and mRNA and assemble when the protein has been synthesized. So, and assembling once again to start another round of protein synthesis. This process, a repeated assembly and disassembly of ribosome units, is known as ribosome cycle. So, mRNA nunchi protein vastunnappudu ribosomes anetuvanti assembling avadam, protein synthesize ayipoyina tarvata malli disassembling avadam, malli reuse avadam, malli assembling avadanni ribosome cycle antaru. So, ribosome subunits assembly and disassembly during the each round of protein synthesis is nothing but ribosome cycle. Okay, got it. So, ribosome reads mRNA in a triplet codon. Triplet codon. So, triplet codon and genetic code is Japan. Triplet codon. So, AUG is a starting codon. AUG is a starting codon for methionine. So, in prokaryotes, they activate first amino acid in a day. ఫార్మల్ మిథియోనిన్ యూకారియోట్స్ లో మిథియోనిన్ అన్నమాట. సో ఎక్కడైనా సరే స్టార్టింగ్ కూడా ఏ యూజ్ ఇదర్ ప్రొకారియోట్స్ ఆర్ యూకారియోట్స్, బట్ ప్రొకారియోట్స్ లో ఫార్మల్ మిథియోనిన్ ఇస్ స్టార్టింగ్ అమోనో యాసిడ్, యూకారియోట్స్ మిథియోనిన్ ఇస్ ద స్టార్టింగ్ అమోనో యాసిడ్. ఓకే, గాట్ ఇట్. సో దిస్ ఇస్ ద ట్రిప్లెట్ కోడాన్. ఓకే, రైబోజోమ్ రెడీ ఎంఆర్ఎన్ఏ ట్రిప్లెట్ కోడాన్ అండ్ టిఆర్ఎన్ఏస్ ట్రాన్స్ఫర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ టు అమోనో యాసిడ్ సీక్వెన్స్. దిస్ ఇస్ ద టిఆర్ఎన్ఏ. So this is the triplet codons, these are the anticodons, and anticodons are tRNA bind to codon and mRNA. ee anticodon vachi ikkada bind avutundi. Okay, got it. Next, ribosomes uniquely designed to bind mRNA and tRNA together. The mRNA is threaded through a small subunit, while the large subunit of the ribosome fit together to make a tRNA binding pocket. సో ఫస్ట్ ఏంటంటే మనకి స్మాల్ సబ్యూనిట్ టిఆర్ఎన్ఏ అయితే బైండ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ద లార్జ్ సబ్యూనిట్ విల్ ది బైండ్. సో ఫస్ట్ ఈ ఎంఆర్ఎన్ఏ, సో ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి ఎంఆర్ఎన్ఏలో ఉన్న సీక్వెన్స్ అండ్ దెన్ స్మాల్ సబ్యూనిట్లంటే స్మాల్ సబ్యూనిట్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ సీక్వెన్స్ కంప్లిమెంటరీ ఉండటం వల్ల ఫస్ట్ స్మాల్ సబ్యూనిట్ ఎంఆర్ఎన్ఏ బైండ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ లార్జ్ సబ్యూనిట్ విల్ బి బైండ్. ఓకే, గట్ ఇట్. నెక్స్ట్, రైబోజోమ్స్ కంటైన్స్ త్రీ బైండింగ్ సైట్స్ ఫర్ ద హోల్డింగ్ టిఆర్ఎన్ఏ. ఏ సైట్ యాక్సెప్ట్ ద టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ అండ్ పి సైట్ ఫర్ ద పెప్టైడ్ ట్రాన్స్ఫరేజ్ సైట్. పి సైట్ అంటే పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది, అండ్ ఈ సైట్ ఫర్ ఎగ్జిట్ సైట్ అంటే ప్రోటీన్ సీక్వెన్స్ ప్రోటీన్ మాలిక్యూల్ రిలీజ్ అయ్యేటువంటి సైట్ అనమాట. ఏ సైట్ అండ్ పి సైట్ అండ్ ఈ సైట్. గట్ ఇట్. నెక్స్ట్, ఫర్ ద ట్రాన్స్లేషన్ టు బిగిన్ ద రైబోజోమ్ నీడ్స్ టు బి సిటెడ్ ప్రాపర్లీ ఓవర్ ద స్టార్ట్ కోడాన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ విత్ ఏ చార్జ్ టిఆర్ఎన్ఏ ఇన్ ద పి సైట్.
This process initiation, which differs significantly in prokaryotes and eukaryotes. So, సాధారణంగా యూకారియోట్స్ లోకి ప్రొకారియోట్స్ ఇనిషియేషన్ అంటే కొంచెం డిఫరెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అది మీకు నెక్స్ట్ ప్రజెంట్ ప్రొకారియోట్స్ లో ఇనిషియేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను. ఆ తర్వాత యూకారియోట్స్ లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాం. సో ప్రొకారియోట్స్ లో ఇనిషియేషన్ మనకి ఏంటంటే స్టార్టింగ్ కోడాన్ ఏయూజీ కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే ఈ ఫార్మల్ మిథియోనిన్ టిఆర్ఎన్ఏ ఏయూజీ కోడానికి వచ్చి ప్రాపర్ గా ఫిట్ అవ్వాలి, బైండ్ అవ్వాలి, అలాగే స్మాల్ సబ్ యూనిట్ ఎంఆర్ఎన్ఏతో బైండ్ అవ్వటం. సో ఇవి స్టార్టింగ్ లో ఇనిషియేషన్ లో జరగవలసినటువంటి పనులు అనమాట. సో రైబోజోమ్ ఎంఆర్ఎన్ఏతో బైండ్ అవ్వటం. సో ఇని ఏదైతే చార్జ్డ్ టిఆర్ఎన్ఏ ఉందో, చార్జ్ టిఆర్ఎన్ఏ అంటే ఏదైతే టిఆర్ఎన్ఏకి అమైనో యాసిడ్ బైండ్ అయిందో దాని చార్జ్ టిఆర్ఎన్ఏ అను. ఆ చార్జ్ టిఆర్ఎన్ఏ ఈ స్టార్టింగ్ కూడా ఏ యూజ్ దగ్గర ప్రాపర్ గా బైండ్ అవ్వటం, దట్ ఈస్ పి సైడ్ నాట్ ఏ సైడ్, ఏ సైడ్ దగ్గర బైండ్ అవ్వకూడదు. ఫస్ట్ స్టార్టింగ్ కూడా పి సైడ్ దగ్గర బైండ్ అవుతుంది అనమాట, స్టార్టింగ్ అమైనో యాసిడ్. సో ఏ సైడ్ దగ్గర బైండ్ అవ్వకుండా ఉండటం, పి సైడ్ దగ్గర బైండ్ అవ్వటం, అలాగే లార్జ్ సబ్ యూనిట్ ఇంకా బైండ్ అవ్వకూడదు, ముందు స్మాల్ సబ్ యూనిట్ మాత్రమే బైండ్ అవ్వాలి. ఇదంతా ఇనిషియేషన్ జరుగుతుంది. సో ఇనిషియేషన్ లో జరగడానికి రిక్వైర్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్, అవి ఏంటని చూద్దాం. సో ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్, సో దేర్ ఆర్ త్రీ ఫ్యాక్టర్స్ ఫర్ ది ఇనిషియేషన్. IF1 ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1, IF2 ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 2 అండ్ IF3 ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 3. సో వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్ అన్నట్లయితే, ఫస్ట్ వన్ IF1 ప్రివెంట్స్ ద టిఆర్ఎన్ఏ ఫామ్ ఎంటర్ ది ఏ సైట్. సో IF1, సో IF1 ఏం చేస్తుంది అన్నట్లయితే టిఆర్ఎన్ఏ అంటే ఇది టిఆర్ఎన్ఏ, చార్జ్ టిఆర్ఎన్ఏ. ఈ చార్జ్ టిఆర్ఎన్ఏ ఎక్కడ బైండ్ అవ్వాలి, పి సైడ్ దగ్గర బైండ్ అవ్వాలి. సో ఏ సైడ్ దగ్గర బైండ్ అవ్వకుండా IF1 విల్ బైండ్ అట్ ఏ సైట్. సో ఇట్ ప్రివెంట్ ద బైండింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ అట్ ఏ సైట్. ఏ సైడ్ దగ్గర ఎంటర్ అవ్వకుండా పి సైడ్ దగ్గర బైండ్ అయ్యేలాగా మనకి IF1 అనేటువంటి ఏ సైడ్ దగ్గర బైండ్ అయిపోతుంది. దెన్ ఇట్ ప్రివెంట్ ద టిఆర్ఎన్ఏ బైండింగ్ అట్ ఏ సైట్. నెక్స్ట్ IF2 బైండ్స్ విత్ IF1 గైడ్ ద ఫార్మల్ మిథేన్ ఇన్ టిఆర్ఎన్ఏ టు పి సైట్. సో IF1 బైండ్ అయిన చోట IF2 కూడా బైండ్ అయ్యి ఇట్ గైడ్ ద టిఆర్ఎన్ఏ. అంటే టిఆర్ఎన్ఏ యాక్టివేటెడ్ టిఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ఏ సైడ్ దగ్గర బైండ్ అవ్వడానికి వస్తుంది, కానీ అప్పటికే ఆల్రెడీ ఏ సైడ్ దగ్గర ఏముంది అన్నట్లయితే IF1 ఉన్నది. సో IF1 ఉండటం వల్ల ఇక్కడ బైండ్ అవ్వదు అనమాట. సో నెక్స్ట్ IF2 ఏం చేస్తుందంటే IF1 దగ్గర ఉండి ఈ టిఆర్ఎన్ఏని గైడ్ చేస్తుంది అనమాట. సో నువ్వు ఏ సైడ్ దగ్గర బైండ్ అవ్వడానికి వచ్చావు, సో ఎయిట్ సైడ్ దగ్గర ఆల్రెడీ IF1 బైండ్ అయ్యింది, ఏ సైట్ అనేటువంటి ఖాళీగా లేదు, దెన్ మూవ్ టు పి సైట్. పి సైట్ దగ్గరికి వెళ్ళి బయట ఉంది స్టార్టింగ్ కోడన్ ఏ యూజ్ అక్కడే ఉందని చెప్పేసి ఒక గైడెన్స్ ఇస్తుంది అనమాట. సో ఆ గైడెన్స్ ఇచ్చేటువంటిది IF2. దెన్ IF3, వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ IF3 అన్నట్లయితే ప్రివెంట్ ద అసోసియేషన్ ఆఫ్ లార్జ్ సబ్ యూనిట్. IF3 ఫస్ట్ చెప్పాను కానీ ఫస్ట్ స్మాల్ సబ్ యూనిట్ వెల్ బయట ఎంఆర్ఎన్ఏ, అప్పుడు 30S కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, అంటే స్మాల్ సబ్ యూనిట్ అండ్ ఎంఆర్ఎన్ఏ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత లార్జ్ సబ్ యూనిట్ బైండ్ అవ్వాలి. సో లార్జ్ సబ్ యూనిట్ ముందే బైండ్ అవ్వకుండా సో ప్రివెంట్ చేసేది ఏంటంటే IF3. సో ఎందుకన్నట్లయితే లార్జ్ సబ్ యూనిట్ ముందే బైండ్ అయినట్లయితే దెర్ ఇస్ నో బైండింగ్ సైట్ ఫర్ ద ఎంఆర్ఎన్ఏ. గాట్ ఇట్? సో లార్జ్ సబ్ యూనిట్ స్మాల్ సబ్ యూనిట్ ముందుగానే బైండ్ అయినట్లయితే, సో ఈ రెండు అసోసియేట్ అయిపోయినట్లయితే దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ ద బైండింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, సో దాట్స్ వై IF3 ప్రివెంట్ ద అసోసియేషన్ ఆఫ్ ద లార్జ్ సబ్ యూనిట్ విత్ స్మాల్ సబ్. ఓకే, సో చూడండి ఒకసారి. సో దీస్ ఆర్ ద 50S సబ్ యూనిట్ అండ్ 30S సబ్ యూనిట్. సో IF3 బైండ్ అట్ ఈ సైట్, దెన్ ఇట్ ప్రివెంట్ ద బైండింగ్ ఆఫ్ 50S అండ్ 30S. ఓకే, సో ఇట్ ప్రివెంట్ ద అసోసియేషన్ ఆఫ్ దీస్ సబ్ యూనిట్స్. దెన్ IF1 IF2 బైండ్ అట్ ఏ సైట్. గాట్ ఇట్? ఓకే, దిస్ ఇస్ ఆల్సో ప్రివెన్షన్. నెక్స్ట్ కమింగ్ టు ద యాక్టివేటెడ్ టిఆర్ఎన్ఏ విల్ బైండ్ అట్ పి సైట్. ఓకే, సో దిస్ ఈస్ IF2 అసోసియేటెడ్ విత్ జీటిపి. జీటిపి మీన్స్ గోనోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇట్ ఈస్ ఎనర్జీ మాలిక్యూల్, ఇట్ ఈస్ ఎనర్జీ మాలిక్యూల్. ఓకే, సో వెన్ ఏ రిక్వైర్డ్ ఎనర్జీ ద జీటిపి ఇస్ హైడ్రోలైసిస్ ఇన్ జీటిపి జీడిపి, దెన్ ఇట్ రిలీజ్ సమ్ ఎనర్జీ. That energy is used for this reaction. Okay, so next
this activated tRNA and mRNA will bind at P site. Okay, so P site there bind. And this is codon AUC. This is the activated tRNA molecule with the formal methionine. Okay, got it. So next. So Shine and Dalgona sequence. Shine Dalgona sequence means there is a sequence in 16S RNA in a small subunit. The small subunit lo unnatuvanti 16S RNA lo a small sequence untundannamata. That sequence bind with the mRNA, a complementary sequence bind with the mRNA sequence. So that is base pairing with 16S RNA sequence, nothing but Shine Dalgona sequence. Okay, this is the Shine Dalgona sequence and mRNA. Okay, got it. Shine Dalgona sequence present on mRNA. That mRNA sequence will complementary to the 16S RNA and the ribose. Got it. Next. So this is 30S initiation complex. This initiation complex consists a small subunit, an mRNA, and IF1, IF2, and IF3, and activated tRNA. So, along with these protein and tRNA molecules, that called as the TS initiation complex. Next. So, the binding of charged formal methionine tRNA small subunit initiate the sequence of events to form 70S initiation complex. Epidically bind in the next sequence of the then IF3 is released. Epidically bind in the then IF3 is released and GTP is hydrolyzed into GDP and the energy is released and IF2 is also released from the A site. When the GTP is hydrolyzed into GDP by the factor binding center. The factor binding center stimulate the hydrolysis of GTP. Then GTP hydrolyzes and causes conformation changes in these factors and released from the ribosome. Got it. So what is the use of a GTP? What is the use of GTP? GTP is the factor binding center, the special domain on the ribosome is located in the A site. There is a special domain present in the A site of ribosome help in hydrolysis of GTP. Then GTP is hydrolyzes into GDP. Then it leads to conformational changes on IF2 and IF1 factors, then these factors release from the 30S complex. Got it. Then the 50S subunit is also associated with the 30S subunit, and 70S initiation complex is formed. Okay. Then these factors are released. This is the 70S initiation complex. The 30S initiation complex is converted into 70S initiation complex. Got it. Okay. Next. So these are the difference between factors and the prokaryotes initiation factors and eukaryotic initiation factors. These are the functions. The functions are the same almost. So in prokaryotes, IF1, IF2, IF3 is the initiation factors. In eukaryotes, eukaryote initiation factor 1A and IF2, EIF2, EIF5B, EIF3, and these are the main factors, and these are the important factors in eukaryotes. The additional factors eukaryotes does not present in the prokaryotes because the translation is more complex in eukaryotes compared to the prokaryotes. Okay, so that's why the mRNA transcription is also more complex because there is a coding sequence and non-coding sequence are present in the eukaryotes, doesn't present in the prokaryotes. Prokaryotic genome contains all coding sequences.
But in UK, it is genome contains a coding sequence and non-coding sequence. The transcription is also very difficult to compared with the prokaryote, because post-transcriptional modifications also occurs in the eukaryote, doesn't occur in the prokaryotes. So transcription and translation is a simultaneous process in the prokaryotes, but not in eukaryotes. So because the eukaryote structure is very difficult, the eukaryotic genome is a large genome compared to the prokaryotes. That's why the eukaryotic translation is very different from the prokaryotes at initiation stage. Okay, so EIF1, EF4A, and 4E and 4G and 4B, these are the additional factors to prepare the mRNA for binding of ribosomes. So this step doesn't present in the prokaryotes, because there is no need of preparation for mRNA, because the translation, transcription, translation is a simultaneous process in prokaryotes. Okay, got it? Next. So in eukaryotes, the 43S pre-initiation complex is formed by 40S subunit. Is the 40S subunits in eukaryote and 30S subunits in prokaryotes. IF3 layers, prokaryotes will చెప్పుకున్నట్టు గాని IF3, సో ఈ 60S సబ్యూనిట్స్ బైండ్ అవ్వకుండా మనకి అసోసియేట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అలా IF1 ఏ సైడ్ దగ్గర బైండ్ అవుతుంది. సో దెన్ IF2 GTP అండ్ IF5B GTP అసోసియేటెడ్ విత్ దిస్ యాక్టివేటెడ్ tRNA. ఓకే, సో దిస్ 43, దిస్ ఇస్ ద 43 ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్. సో అక్కడ ఇనిషియేషన్ కాంప్లెక్స్ లో ప్రొకార్స్ చూసినట్లయితే ఇనిషియేషన్ కాంప్లెక్స్ లో ఎంఆర్ఎన్ఏ కూడా ఉంది. ఇక్కడ ఇనిషియేషన్ కాంప్లెక్స్ లో ఎంఆర్ఎన్ఏ లేదు. ఓకే, ఓన్లీ స్మాల్ సబ్ యూనిట్ ఆఫ్ ద రైబోజోమ్ మాత్రము, ప్లస్ యాక్టివేటెడ్ టిఆర్ఎన్ఏ అండ్ IF1, IF4, IF4F, విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలా 3 సబ్ యూనిట్స్, దిస్ IF4A, IF4A, IF4E, IF4G, E means eukaryotic అనుకోండి. సో ఇక్కడ IF అని పిలుస్తుంది, E అంటే eukaryotic. ఓకే, IF అంటే ఇనిషియేషన్ వెక్టర్స్, 4G, A అండ్ G అండ్ E. సో దీస్ ఆర్ ద 3 సబ్ యూనిట్స్ ఆఫ్ IF4. ఓకే, IF4. సో IF4 లో ఉన్నటువంటి 3 సబ్ యూనిట్స్, ఈ 3 సబ్ యూనిట్స్ ఈ 5' వైపు ఎంఆర్ఎన్ఏ 5' ఎండ్ వైపు బైండ్ అవుతాయి అనమాట. సో పర్టికులర్ ఈ వచ్చి విల్ బైండ్ విత్ 5' క్యాప్. సో ఎంఆర్ఎన్ఏ యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ చూసుకుంటే 5' లో క్యాపింగ్ ఉంటుంది, 3' లో టైలింగ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదే ప్రొకార్యోటిక్ ఎంఆర్ఎన్ఏ అయితే ఈ సీక్వెన్స్ ఉంటుంది, 5' క్యాపింగ్ టైలింగ్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే అక్కడ దెర్ ఇస్ నో స్పెషల్ న్యూక్లియర్ మెమరీ ఏమి ఉండదు. సో అక్కడ ట్రాన్స్లేషన్ ట్రాన్స్క్రిప్షన్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంత టైం పడుతుంది దట్. సో దిస్ ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లోకేటెడ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు సైటోప్లాజం. సో అందువల్ల ఏమవుతుంది, సైటోసాల్ అనేటువంటి కొన్ని ఎంజైమ్స్, న్యూక్లియస్ ఎంజైమ్స్ ఈ ఎంఆర్ఎన్ఏని మనకి క్లీవ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ క్యాపింగ్ టైలింగ్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే హెయిర్ పిన్ లూప్ ఉన్నదో ఇక్కడ డబుల్ హెలిక్ స్ట్రక్చర్, డబుల్ స్టాండర్డ్ అని, సింగిల్ స్టాండర్డ్ కాస్త డబుల్ స్టాండర్డ్ అయింది. సో ఈ డబుల్ స్టాండర్డ్ బ్రేక్ అవ్వాలి, డబుల్ స్టాండర్డ్ బ్రేక్ అయ్యి ఇది లీనియర్ కావాలి. సో ఆ లీనియర్గా అయ్యి ఈ స్టార్టింగ్ కూడా ఏజీ ఏదైతే ఉందో ఈ ఏజీ వచ్చి ఇక్కడ యుఏసీ దగ్గర బైండ్ అవ్వాలి. ఇది ప్రిపరేషన్ అనమాట. సో ఈ ఎంఆర్ఎన్ఏ ప్రిపరేషన్ కోసం మనకి ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఏంటంటే అవి ఈఐఎఫ్4ఏ, ఈఐఎఫ్4ఈ, EIF4G అనేటువంటి ఫ్యాక్టర్స్. ఓకే, గట్ ఇట్. నెక్స్ట్, సో దెన్ అనదర్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో బైండ్ విత్ బి. సో బి ఫ్యాక్టర్, సో 4B అనమాట. EIF4B యాక్ట్ యాజ్ ఏ హెలికేజ్ అనమాట. ఇక్కడ హెలికేజ్ ఎంజైమ్లో యాక్ట్ చేసి ఇది అన్వైండ్ చేస్తుంది, సింగిల్ స్టాండ్ అయిపోతుంది. దెన్ ఇట్ విల్ బైండ్ విత్ 40S సబ్ యూనిట్. ఓకే, సో దెన్ ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఈ స్టార్టింగ్ కూడా అనేది ఈ స్టార్టింగ్ వరకు ఈ రైబోజోమ్ అనేటువంటి మూవ్ అవ్వాలన్నమాట. ఓకే, సో దిస్ రైబోజోమ్ మూవ్ ఫార్వర్డ్ టు దిస్ వన్.
Okay, so then this is the starting codon sequence. Okay, then you can see one elongation start of AUG. This is the starting codon sequence. Once bound at the 40S subunit, a scan along with the messenger aided by the IF4F helicase activity until the anticodon of initiator M within in tRNA recognizes AUG start codon and mRNA. స్కాన్ చేసుకుంటా పోతుంది అనమాట. సో ఐఎఫ్ ఫోర్ ఫోర్ ఎఫ్ ఫ్యాక్టర్. సో వన్స్ రికగ్నైజ్ చేసింది ఇక్కడ ఆగుతుంది. నెక్స్ట్ ఓకే. సో ఈ ఐఎఫ్ టూ జిటిపిఏస్ ఈజ్ యాక్టివేటెడ్ ప్రియర్ టు రిలీజ్ ఫ్రమ్ ద ఇనిషియేటర్ టిఆర్ఎన్ఏ. సో ఇక్కడ జిటిపిఏస్ ఏమవుతుందంటే హైడ్రాలసిస్ అవుతుంది, ఏటీపీ యాక్టివేట్ అవుతుంది. దెన్ జీటీపీ ఈజ్ క్లీవ్డ్ ఇన్ జీడిపి. దెన్ ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. దెన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా రిలీజ్ అవుతుంది. లార్జ్ సబ్యూనిట్ విల్ బి బైండ్ బైండ్ విత్ 40S సబ్యూనిట్. దెన్ సో దిస్ జీటీపీ ఈజ్ ఆల్సో హైడ్రోలైజ్డ్ ఇన్ టు జీడిపి. దెన్ దీస్ ఫ్యాక్టర్స్ ఆల్సో రిలీజ్. ఓకే, యాజ్ లైక్ ప్రోకారియోట్స్. Got. So then the initiation is started. Okay. So this is 80S initiation complex. In prokaryote there is a 70S initiation complex. In eukaryote there is 80S initiation complex. Okay. Then the proteosynthesis will begin. This is the initiation step in eukaryotes. Okay. So elongation. So elongation almost equal in prokaryotes and eukaryotes. So ee rendatlu mana samananga cheptunnam. So after initiation complex is a formed elongation process is occurs. During the elongation ribosome synthesizes protein by linking together amino acids. Three steps needed for the amino acids. One is a charged tRNA placement of a charged tRNA at A site. Another is a peptide bond formation at a P site and translocation at E site. And there is a three sites are present in the ribosome: A site and P site and E site, the exit site and the peptide transfer site, peptide bond formation site, and A site is entering this activated tRNA binding site. Okay, so ee kottaga ee tRNA bind avadam activated tRNA vachi A site there bind avadam. సో పి సైడ్ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ గ్రోయింగ్ పెప్టైడ్ చైన్ ఏదైతే ఉందో ఈ పెప్టైడ్ చైన్, సో యాక్టివేటెడ్ టిఆర్ఎన్ఏ ఇక్కడ కొంచెం బైండ్ అని చూడండి. సో బైండ్ అవడం, ఆ తర్వాత ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రోయింగ్ ప్రోటీన్ సీక్వెన్స్ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవటం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీక్వెన్స్ పి సైడ్ నుంచి ఈ సైడ్కి వెళ్తాం, ఈ ఏ సైడ్లో ఉన్నటువంటి టిఆర్ఎన్ఏ పి సైడ్కి పోవడం, ఇదంతా ఒక ట్రాన్స్లొకేషన్ అంతా అనమాట. ఈ త్రీ స్టెప్స్ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ కంటిన్యూస్ జరిగేటువంటి ప్రాసెస్ కి ఇక్కడ ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ అవసరం అవుతాయి. సో వాట్ ఆర్ ది ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ అన్నట్లయితే, ఈఎఫ్టియు ఈఎఫ్జి, దిస్ ఇస్ ఈఎఫ్టియు అండ్ దిస్ ఇస్ ఈఎఫ్జి, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టియు, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జి అనమాట. సో దీస్ ఆర్ ద జీడిపి అసోసియేటెడ్ జీటిపి అసోసియేటెడ్ ప్రోటీన్స్ అండ్ అనదర్ ప్రోటీన్ ఇస్ ఆల్సో రికార్డ్ ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టిఎస్ టిఎస్. సో ఈ జీటిపి అంటే ఎనర్జీ కోసం జీడిపిని ఇచ్చేసుకుంటాయి కాబట్టి జీటీపీ అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ అనమాట ఈఎఫ్టియు ఈఎఫ్జి. సో ఈఎఫ్టిఎస్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద రీసైకి. ఓకే చూడండి ఒకసారి. సో ఇక్కడ వర్డ్ చూడండి, ద టిఆర్ఎన్ఏ అకామిడేషన్ ద ప్రాసెస్ దట్ ఎన్ష్యూర్ కరెక్ట్ పేరింగ్ బిట్వీన్ ద టిఆర్ఎన్ఏ అండ్ ఎంఆర్ఎన్ఏ. సో టిఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ కరెక్ట్ బేస్ పేరింగ్ ఏదైతే సెట్ అవుతుందో దాన్ని టిఆర్ఎన్ఏ అకామిడేషన్ అంటాము. ఆ బేస్ పేరింగ్ లో మనకి ఏదైతే రైబోజోమ్స్ లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఒకసారి ఈ సీక్వెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇన్కరెక్ట్ బేస్ పేరింగ్ వచ్చింది ఇక్కడ. ఇన్కరెక్ట్ బేస్ పేరింగ్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ జీకిని యూకే బేస్ పేరింగ్ ఫామ్ అవుతుంది. సో కరెక్ట్ బేస్ పేరు వచ్చినప్పుడు సో బాండింగ్ ఫామ్ ఉంది. ఓకే, సో బాండింగ్ ఫామ్ అయింది. ఇది రైబోజోమ్ లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ, ఇదేమో ఎంఆర్ఎన్ఏ, ఇదేమో టిఆర్ఎన్ఏ.
టిఆర్ఎన్ఏ సీక్వెన్స్ లో ఏకి యు, సికి జి, జికి సి, కరెక్ట్ బేస్ పేరింగ్ అయింది. సో అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎన్ఏ లో రైబోజోమ్ లో ఉన్నటువంటి ఆర్ఆర్ఎన్ఏ లో ఉన్నటువంటి ఎడినిన్ బేస్ పేర్స్ ఇవి. ఈ ఎడినిన్ బేస్ పేర్స్ తో కూడా ఇక్కడ పార్షియల్ గా హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటి ఫామ్ అయినాయి. సో దిస్ ఈస్ అకామిడేషన్ అని చెప్పేసి టిఆర్ఎన్ఏ అకామిడేషన్ అంటారు. ఇది ప్రాపర్ గా ఉన్నట్లయితే మనకి ప్రాపర్ బేస్ పేరింగ్ అనే అమోనియా సీక్వెన్స్ యాడింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దెన్ వన్స్ బైండ్ అయిన తర్వాత ఈ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి, ఫ్యాక్టర్స్ రిలీజ్ అయిపోతున్నాయి. జీటీపీ హైడ్రోలిసిస్ అవడం, జీటీపీ హైడ్రోలిసిస్ అయిన తర్వాత జీడిపి కన్వర్ట్ అయ్యి, సో ఇక్కడ ఇది రిలీజ్ అయ్యి. ఇప్పుడైతే ఎలా రిలీజ్ అయిపోతుందో ఇటువైపు ఉన్నటువంటి ఈ ప్రోటీన్ అమోనాసిడ్ ఇట్లా ఈ విధంగా ట్రాన్స్లొకేట్ అవుతుంది. సో రైట్ సైడ్ ఉన్నటువంటి అమోనాసిడ్ లెఫ్ట్ సైడ్ కి అది ట్రాన్స్లొకేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎలా ట్రాన్స్లొకేట్ అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి గ్రోయింగ్ అమోనాసిడ్స్ కి ఇక్కడ పెప్టైడ్ బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఒకసారి చూడండి యానిమేషన్ లో. సో ఒక టిఆర్ఎన్ఏ వస్తుంది, అమోనాసిల్ టిఆర్ఎన్ఏ వస్తుంది, ఇక్కడ ఏదో అమోనాసిడ్ ఉన్నది. సో జీసీజీ అనేటువంటిది కోడన్ అయినట్లయితే దానికి యాంటీ కోడన్ అయినట్లయితే సిజీసి యాంటీ కోడన్ వచ్చింది, ఏ సైడ్ దగ్గర బైండ్ అయింది. ఇప్పుడు జీటీపీ హైడ్రోలిసిస్ అవుతుంది జీడిపి కింద. సో ఆ తర్వాత ఈ టియు ఫ్యాక్టర్ రిలీజ్ అయిపోతుంది, ఈ అమోనాసిడ్ అనేటువంటి ఇటువైపు ట్రాన్స్లొకేట్ అయింది. ఈ రెండు వాటి మధ్యలో మనకి పెప్టైడ్ బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ రెండు మధ్యకి మనకి పెప్టైడైల్ ట్రాన్స్ఫర్ ఈజ్ అంటే పెప్టైడ్ బాండ్ ని ఫామ్ చేస్తుంది. చూడండి పెప్టైడ్ బాండ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు రెండు అమోనాసిడ్స్ వచ్చినాయి. దెన్ దీస్ టిఆర్ఎన్ఏ అన్చార్జ్ టిఆర్ఎన్ఏ దెన్ ట్రాన్స్లొకేట్ అంటే ఈ సైడ్, దెన్ దీస్ గ్రోయింగ్ టిఆర్ఎన్ఏ ఈజ్ ట్రాన్స్లొకేట్ అంటే ఏ సైడ్ టు పి సైడ్. ఓకే, రైబోజోమ్ మూవ్స్ వన్ కోడన్ డౌన్ ఎంఆర్ఎన్ఏ. సో ఇక్కడికి ఇలా మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. దెన్ రిక్వైర్ సమ్ జీ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్ జీటీపీ డిపి జీ ఫ్యాక్టర్ బైండ్ అయిందో మనకి ఈ విధంగా మూవ్ అయింది. దెన్ జీ ఫ్యాక్టర్ ఆల్సో జీటీపీ లింక్డ్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ జీటీ ఫ్యాక్టర్ ఆల్సో రిలీజ్. సో దెన్ ఈ జీడిపి జీటీపీ అనేవి జీడిపి కింద అయిపోయినాయి కాబట్టి దెన్ ఇవి రీయాక్టివేట్ అవ్వాలి, రీయూజ్ అవ్వాలంటే ఇవి రీసైకిల్ అవ్వాలి. రీసైకిల్ అవ్వాలంటే దెన్ రిక్వైర్ టియు ఫ్యాక్టర్, టిఎస్ ఫ్యాక్టర్. సో దెన్ టిఎస్ ఫ్యాక్టర్ రీసైకిల్ విత్ టియు అనమాట. ఓకే, టిఎస్ ఫ్యాక్టర్ టియు ఫ్యాక్టర్ని రీసైకిల్ చేస్తుంది. సో జీడిపి అనేట్లయితే డజంట్ రిక్వైర్ టిఎస్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ జీడిపిని జీడిపి కింద కన్వర్ట్ చేస్తుంది, జీడిపి రిలీజ్ చేస్తుంది, జీడిపి బైండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ఈ జీ ఫ్యాక్టర్ అయితే ఓకే జీడిపి రిలీజ్ అయిపోయి జీడిపి అటాచ్ అయిపోతుంది. దెన్ జీడి జీ ఫ్యాక్టర్ ఎలంగేషన్ జీ ఫ్యాక్టర్ ఈజ్ రీసైకిల్, అలాగే టియు ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో ఎలంగేషన్ టియు ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో రీసైకిల్. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈచ్ కోడాన్ ఈజ్ కరస్పాండింగ్ టు ఎంఆర్ఎన్ఏ బైండ్ విత్ ఏ సైడ్. సో జీ ఫ్యాక్టర్ వచ్చి బైండ్ అవుతుంది ఏ సైడ్ లో టిఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అయిన తర్వాత పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. చూడండి ఒకసారి మళ్ళీ, సో ఏ సైడ్ బైండ్ అయింది ఎంఆర్ఎన్ఏసిడ్ జీ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఈ అన్చార్జ్డ్ ఏమో పి సైడ్కి వెళ్తుంది, గ్రోయింగ్ సైడ్ ఏమో పి సైడ్కి వస్తుంది, ఈ సైడ్కి వెళ్తుంది, ఏ సైడ్లో కొత్త టిఆర్ఎన్ఏ వస్తుంది, మళ్ళీ ఇది ఈ సైడ్కి వెళ్తుంది, కొత్త టిఆర్ఎన్ఏ మళ్ళీ పి సైడ్కి వస్తుంది. సో ఇది కంటిన్యూస్ గా జరుగుతుంటుంది ప్రాసెస్. సార్ చూడండి కంటిన్యూస్ గా జరిగేటువంటి ప్రాసెస్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో దిస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ ఎలంగేషన్. ఎక్కడ వరకు అంటే వెన్ ద స్టాప్ కోడాన్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద రైబోజోమ్. ఓకే, నెక్స్ట్ ఇస్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ట్రాన్స్లేషన్ టెర్మినేషన్. సో టెర్మినేషన్ మీన్స్ స్టాపింగ్ ఆఫ్ ట్రాన్స్లేషన్. సో టెర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఎంగేజ్ విత్ స్టాప్ కోడా ఎంఆర్ఎన్ఏ ఎంటర్స్ ద ఏ సైడ్ ఆఫ్ రైబోజోమ్. సో స్టాప్ కోడా సిగ్నల్ ద టెర్మినేషన్ యుఏజి. సో యుఏజి, యుజిఏ, యుఏ దీస్ ఆర్ ద స్టాప్ కోడన్స్. ఓకే, సిమిలర్ ఇన్ యూకారియోట్స్ అండ్ ప్రొకారియోట్స్ ఆల్సో స్టాప్ కోడన్స్ ఆర్ సేమ్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓకే, సో ఆర్ఎఫ్ ఫ్యాక్టర్స్
మీన్స్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ RF1, RF2, RF1 అండ్ 2, దీస్ ఆర్ ద కమింగ్ ద క్లాస్ 1 ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ ద క్లాస్ 2 ఫ్యాక్టర్స్ రిలీజింగ్ ఫ్యాక్టర్ 3 ఇన్ యూకారియోట్స్ ERF3. యూకారియోట్స్ క్లాస్ 1 ERF1 రికగ్నైజ్ ఆల్ స్టాప్ కాడ్స్, RF1 రికగ్నైజ్ ద యుఏజి అండ్ RF2 రికగ్నైజ్ యుజిఏ, RF1 అండ్ 2 రికగ్నైజ్ యుఏఏ. సో దీస్ ఆర్ ద స్టాప్ కాడ్స్ రికగ్నైజ్ బై ద దీస్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ప్రొకారియోట్స్. దీస్ స్టాప్ కాడన్స్ రిలీజింగ్ రికగ్నైజ్ బై ద ఓన్లీ వన్ ప్రోటీన్ దట్ ఈస్ ERF1. ఓకే, కమింగ్ టు ద టెర్మినేషన్. సో RF1, సో క్లాస్ 1 ప్రోటీన్ ఐ రికగ్నైజ్ ది స్టాప్ కోడన్, ది స్టాప్ కోడన్, దిస్ ఇస్ ద స్టాప్ కోడన్, ఓకే ఇన్ రెడ్ కలర్. సో RF క్లాస్ 1 రిలీజ్ ఫ్యాక్టర్ బైండ్ ఎట్ ఏ సైడ్ అండ్ ఫెసిలిటేట్ ద రిలీజ్ ఆఫ్ కంప్లీట్ ద ప్రోటీన్. సో ఓకే, ఇక్కడ ప్రోటీన్ కంప్లీట్ అయిపోయింది, సీక్వెన్స్ మొత్తం ప్రోటీన్ సింథసిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోటీన్ ఏంటంటే రిలీజ్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ క్లాస్ 2. సో RF3 అనమాట క్లాస్ 2 రిలీజింగ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. దీస్ ఆర్ ద జీడిపి అసోసియేటెడ్ ఫ్యాక్టర్. సో RF3 వచ్చి RF1 బైండ్ అయింది. ఓకే, సో దెన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రోటీన్ సీక్వెన్స్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో క్లాస్ 2 రిలీజ్ ఫ్యాక్టర్స్ ఇన్ కాంప్లెక్స్ జీడిపి ఆల్సో బైండ్ విత్ లార్జ్ సబ్ యూనిట్ ఇన్ ప్రొకారియోట్స్. సో ఇక్కడ చూడండి, హైడ్రోలిసిస్ అయింది. సో హైడ్రోలిసిస్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ జీజీక్యూ సీక్వెన్స్. సో జీజీక్యూ మీన్స్ నథింగ్ బట్ గ్లైసిన్ గ్లైసిన్ గ్లూటామైన్ సీక్వెన్స్, గ్లైసిన్ గ్లైసిన్ గ్లూటామైన్ సీక్వెన్స్. ఆఫ్టర్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 రిలీజ్ ఫ్యాక్టర్స్ ఆర్ బోత్ బౌండ్. సో ఈ రెండు బైండ్ అయినప్పుడు గ్లైసిన్ గ్లైసిన్ గ్లూటామైన్ జీజీక్యూ సీక్వెన్స్ మోడిఫై ఆన్ ద క్లాస్ 1 రిలీజ్ ఫ్యాక్టర్ ట్రిగ్గర్ హైడ్రోలసిస్. ఇట్ ఇనిషియేట్ ద హైడ్రోలసిస్, ట్రిగ్గర్ ద హైడ్రోలసిస్ ఆఫ్ ప్రోటీన్ ఎట్ దిస్ టిఆర్ఎన్ఏ ఇన్ ఆన్ ద ఇన్ ద పి సైట్. ఓకే, ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ మోడిఫై ఏదైతుందో, ఈ ట్రైపెప్టైడ్ ఏదైతుందో, జీజీక్యూ గ్లైసిన్ గ్లైసిన్ గ్లూటామైన్ అయినటువంటి ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఈ సీక్వెన్స్ ఇక్కడ బౌండ్ అయినటువంటి ఈ పాలిపెప్టైడ్ చైన్ హైడ్రోలసిస్ ని ఇనిషియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది హైడ్రోలసిస్ అయిందో ఈ పాలిపెప్టైడ్ చైన్ అనేటువంటిది రిలీజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద రిలీజ్ ఫ్యాక్టర్స్ ఆర్ రీసైకిల్ టు పార్టిసిపేట్ టు అనదర్ రౌండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ టెర్మినేషన్. ఇవేమో మళ్ళీ రీసైకిల్ అవ్వాలి. సో జీడిపి వచ్చింది, రీసైకిల్ అయింది. సో ఇది కూడా రిలీజ్ అయిపోయింది, రీసైకిల్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇంకొక సైకిల్లో మనకి టెర్మినేషన్ జరగాలి కదా, అందుకోసం అనేటువంటి రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ రైబోజోమ్ రీసైకిల్, రైబోజోమ్ రీసైకిలింగ్ కావాలి కాబట్టి సో డిఎస్సీ టిఆర్ఎన్ఏ రెండు కూడా రిమూవ్ అయిపోవాలి. ఓకే, రిమూవ్ అయిపోవాలి. ఈ లార్జ్ సబ్ యూనిట్ అనేటువంటిది డిసోసియేట్ అయిపోవాలి. ఓకే ఓకే చూడండి, రైబోజోమ్ రీసైక్లింగ్ ఫ్యాక్టర్స్ RRF, రైబోజోమ్ రీసైక్లింగ్ ఫ్యాక్టర్స్ అండ్ జి ఫ్యాక్టర్ అండ్ IF3 ఫ్యాక్టర్, దీస్ ఆర్ ద రీసైక్లింగ్ ఫ్యాక్టర్స్ అనమాట, రీసైక్లింగ్ యూజ్ అయ్యేటువంటి ఫ్యాక్టర్స్. ఓకే, సో రైబోజోమ్ రీసైక్లింగ్ ఫ్యాక్టర్ అండ్ జి ఫ్యాక్టర్ అండ్ IF3 ఫ్యాక్టర్. సో ఫస్ట్ వన్, సో రైబోజోమ్ రీసైక్లింగ్ ఫ్యాక్టర్ విల్ బైండ్ అట్ ఏ సైట్ అండ్ జి ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో బైండ్ విత్ అసోసియేట్ విత్ RRF ఫ్యాక్టర్. ఓకే, దెన్ IF3 బైండ్ విత్ ఈ సైట్ స్మాల్ సబ్ యూనిట్ బైండ్ అవుతుంది చూడండి. సో ఈ ఏం చేసినాయి అంటే ఈ అన్చార్జ్డ్ టిఆర్ఎన్ఏస్ ఏంటంటే వాటిని బయటికి డిస్కార్డ్ చేసేస్తుంది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ IF3 వచ్చి ఇక్కడ ఈ సైడ్ దగ్గర బైండ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఈ కాంప్లెక్స్ అనేది డిసోసియేట్ అయిపోయింది, కాంప్లెక్స్ డిసోసియేట్ అయిపోయి ఇది మళ్ళీ రీసైక్లింగ్ అయిపోయింది. సో ఫస్ట్ ఎలాగా ఈ 30S 50S సబ్ యూనిట్స్ డిసోసియేటెడ్ ఉన్నాయో ఆ విధంగా మళ్ళీ రీసైక్లింగ్ అయిపోయింది అనమాట. ఓకే ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో కన్క్లూజన్ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము, కన్క్లూజన్లో మళ్ళీ బ్రీఫ్గా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న దాని మీద కాస్త మనం
మన యొక్క నాలెడ్జ్ ని అప్లై చేద్దాం. అయితే ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చెప్పేటువంటి టాపిక్ లో వెళ్ళేటువంటి ఎక్సర్సైజ్ లో కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అంటే ట్రాన్స్లేషన్ ని బ్లాక్ చేసేటువంటి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఆ యాంటీబయాటిక్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఆ యాంటీబయాటిక్స్ ఏవేవి మనకి ప్రొకార్యోట్స్ లో, యాంటీబయాటిక్స్ అంటే మీన్స్ ద కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ కిల్ ద బ్యాక్టీరియా, కిల్ ద బ్యాక్టీరియా. సో ఇన్ ప్రొకార్యోట్స్ అంటే ప్రొకార్యోట్స్ లో ఏ విధంగా కిల్ చేస్తాయి అంటే ట్రాన్స్లేషన్ ని బ్లాక్ చేస్తాయి అనమాట. స్ట్రిప్టోమైసిన్ కానీ ఇట్లాంటి కొన్ని యాంటీబయాటిక్స్ ట్రాన్స్లేషన్ బ్లాక్ చేస్తాయి. ఆ ట్రాన్స్లేషన్ ఎక్కడెక్కడ బ్లాక్ అవుతుంది, ఏ సైడ్ దగ్గర బైండ్ అవుతుంది, బ్లాక్ అవుతుంది, ఏ స్టేజ్ లో బ్లాక్ అవుతుంది, ఏ విధంగా బ్లాక్ అవుతుంది అనేటువంటి ఇక్కడ మన నాలెడ్జ్ ని తెలుసుకుందాం. మనం మనకున్నటువంటి నాలెడ్జ్ బేసిస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ స్టెప్ ఆఫ్ ట్రాన్స్లేషన్ డస్ దిస్ యాంటీబయాటిక్ ఇన్హిబిట్. సో ప్యూరోమైసిన్ అనమాట. ఇక్కడ ప్యూరోమైసిన్ యాంటీబయాటిక్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో దిస్ ఇస్ యాంటీబయాటిక్. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ సైట్ దగ్గర బైండ్ అయింది ఇక్కడ యాంటీబయాటిక్ వచ్చి. సో యాంటీబయాటిక్ వచ్చింది, యాడ్ అవుతుంది చూడండి. యాంటీబయాటిక్ వచ్చి మనకి ఈ సైట్ దగ్గర యాంటీబయాటిక్ వచ్చి బైండ్ అయింది. ఎప్పుడైతే యాంటీబయాటిక్ వచ్చి బైండ్ అయిందో గ్రోయింగ్ పాలిపెప్టైడ్ చైన్ దాన్ని రిలీజ్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ యాంటీబయాటిక్ ఏ స్టేజ్ ని, మనం డిఫరెంట్ స్టేజ్ చెప్పుకున్నాం, ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్, ఏ స్టేజ్ ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో చైన్ గ్రో అవుతుంది కాబట్టి, చైన్ ఎలాంగేషన్ జరుగుతుంది కాబట్టి, ఎలాంగేషన్ స్టేజ్ ని మనకి ఇది ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి, సో ఎలాంగేషన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తున్నాం కరెక్ట్ ఆన్సర్. సో దీనికి ఏ విధంగా చేసింది ఈ ప్యూరోమైసిన్ అనేటువంటి ఎలాంగేషన్ స్టేజ్ ని ఏ విధంగా వస్తుంది, వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది క్వశ్చన్. వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ యాక్షన్ దిస్ యాంటీబయాటిక్. సో నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ప్యూరోమైసిన్ ఇన్హిబిట్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ద రైబోజోమ్. ప్యూరోమైసిన్ ఇన్హిబిట్ ద ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ద రైబోజోమ్. సో ట్రాన్స్లొకేషన్ అవ్వకుండా చేస్తుంది అంటే రైబోజోమ్ ఫ్రంట్ కు మూవ్ అవ్వకుండా చేస్తుంది అంటున్నారు ఏ ఏ ఆన్సర్. అలాగే బి, ప్యూరోమైసిన్ డైరెక్ట్లీ ఇన్హిబిట్ ద పెప్టిడిల్ ట్రాన్స్ఫరేజ్ రియాక్షన్. సో ప్యూరోమైసిన్ అనేటువంటి పెప్టిడిల్ ట్రాన్స్ఫరేజ్ అంటే ఈ అమోనియాసిడ్ కి, ఇక్కడ ఉన్నటువంటి అమోనియాసిడ్ కి, కొత్త వచ్చిన అమోనియాసిడ్ కి పెప్టైడ్ బాండ్ ని ఫామ్ చేసేటువంటి యాక్టివిటీని బ్లాక్ చేస్తుంది అంటున్నారు. అలాగే ప్యూరోమైసిన్ మిమిక్స్ ఏ చార్జ్ టిఆర్ఎన్ఏ అండ్ దిస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద ఎంఆర్ఎన్ఏ చైన్. అంటే ప్యూరోమైసిన్ అనేటువంటిది ఒక చార్జ్ టిఆర్ఎన్ఏ లాగా యాక్ట్ చేసి అది గ్రోత్ అవుతున్నటువంటి అమోనియాసిడ్ చైన్ చైన్ తోటి ఇన్కార్పొరేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది అని. సో ఇది ఇప్పుడు జరిగినటువంటి ప్రాసెస్ కి సి ఆన్సర్ అనేటువంటి కరెక్ట్. ఏ ఆన్సర్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది, బి కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ సి ఏదైతే ఉందో, సి చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్ట్ అయింది. అలాగే డి ఆన్సర్ కూడా ఒకసారి చూద్దాం. ప్యూరోమైసిన్ ఎంటర్ ది పి సైట్ అని ఇన్కార్పొరేట్ అంటే రైబోసోమ్ అని పి సైట్ దగ్గర ఎంటర్ అయింది. సో కాదు, ఇక్కడ ఒకసారి మీరు ప్లే చూసినట్లయితే ప్యూరోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ టీఆర్ఎన్ఏ లాగా యాక్ట్ చేసి అది ఇక్కడ ఏ సైట్ దగ్గర బైండ్ అయ్యి అది ఒక అమోనియాసిడ్ సీక్వెన్స్ తోటి ఇన్కార్పొరేట్ అయ్యి బయటికి రిలీజ్ అయిపోయింది అనమాట. చూడండి ఇక్కడ ఏ సైడ్ దగ్గర బైండ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి అనమాట. ఓకే, సో సి కరెక్ట్ ఆన్సర్. సో కంటిన్యూ. సో దిస్ ఈజ్ యాంటీబయాటిక్ ఆఫ్ ఎరిథ్రోమైసిన్. ఎరిథ్రోమైసిన్ యాంటీబయాటిక్ చూసినట్లయితే ఎరిథ్రోమైసిన్ ఏ స్టేజ్ ని బ్లాక్ చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇది గమనించండి ఏం జరుగుతుంది, ఎరిథ్రోమైసిన్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ బైండ్ అవుతుంది చూడండి. సో ఎరిథ్రోమైసిన్ వచ్చింది, ఇప్పుడు ఎక్కడ బైండ్ అయింది, ఎరిథ్రోమైసిన్ పి సైట్ కి ఏ సైట్ కి మధ్యలో బైండ్ అయింది. సో పి సైట్ కి ఏ సైట్ కి మధ్యలో బైండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఇక్కడ, సో రైబోజోమ్ ఫ్రంట్ కి మూవ్ అవ్వలేకపోతుంది. గమనించండి మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఏ సైట్ కి పి సైట్ కి మధ్యలో బైండ్ అవ్వడం వల్ల రైబోజోమ్ ఫ్రంట్ కి మూవ్ అవ్వలేకపోతుంది. ఇట్ ఇన్హిబిట్ ద ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ద రైబోజోమ్ పెట్టుకుంది, ఇట్ ఇస్ ద మోడ్ ఆఫ్ యాక్షన్. సో ఏ స్టేజ్ లో ఎరిథ్రోమైసిన్ అనేటువంటిది బ్లాక్ చేస్తుంది అన్నట్లయితే ఇనిషియేషన్, ఎలంగేషన్, టెర్మినేషన్. సో ఎలంగేషన్ ప్రాసెస్ కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ యాక్షన్ అన్నట్లయితే, సో ఇట్ ఇన్హిబిట్ ద ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ట్రాన్స్లొకేషన్. సో ఎరిథ్రోమైసిన్ ఇన్హిబిట్ ద ట్రాన్స్లొకేషన్ ఆఫ్ రైబోజోమ్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ స్ట్రిప్టోమైసిన్.
this is a streptomycin antibiotic bind with A site. So the mode of action chudandi, it ikkada initiation lene bind ayindi, initiation A site daggara bind ayin tarvata ee 40A subunit edaithundo, sorry 50A subunit, large subunit edaithundo idi associate avakunda block chestundi. So it inhibit the association of the ribosomes, association of the ribosomes. So idi process initiation elongation termination ఇందాక రండి చెప్పుకున్నటువంటి యాంటీబయాటిక్స్ రెండు కూడా ఎలంగేషన్ స్టెప్స్ ని ఇన్హిబిట్ చేసినట్లయితే ఇది వచ్చి ఇనిషియేషన్ స్టెప్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇనిషియేషన్ అయితే కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ యాక్షన్ అన్నట్లయితే ఇట్ ప్రివెంట్ ద ఇట్ స్టెప్టోమైసిన్ ఇన్హిబిట్ ద సబ్ యూనిట్ అసోసియేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్ క్లోరియాంఫెనికాల్. సో దిస్ ద అనదర్ యాంటీబయాటిక్. సో ఎక్కడ బైండ్ అవుతుంది చూడండి. సో దిస్ ఇస్ ది యాంటీబయాటిక్ రైట్. సో ఏ స్టెప్స్ ఏ ఏ స్టెప్ ని ఇన్హిబిట్ చేసినట్లయితే ఎలంగేషన్ స్టెప్ ని ఇన్హిబిట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ బైండ్ అయినట్లయితే సో పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఏ సైడ్ దగ్గర టీఆర్ఎన్ఏ వచ్చింది, పి సైడ్ దగ్గర అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఈ అమైనో యాసిడ్ కి అమైనో యాసిడ్ మధ్యలో పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి. పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసేటువంటి ఎంజైమ్ పెప్టైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్. సో ఈ ఎంజైమ్ దగ్గరకు వచ్చి ఈ యాంటీబయాటిక్ క్లోరోయాంఫెనికల్ బైండ్ అయిపోవడం వలన సో దెర్ ఇస్ నో ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. గుర్తుపెట్టండి, దిస్ ఇస్ ద మోడ్ ఆఫ్ యాక్షన్. ఓకే, సో ఎలంగేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మోడ్ ఆఫ్ యాక్షన్ క్లోరోయాంఫెనికల్ ఇన్హిబిట్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ రైబోసోమ్ ఇస్ నాట్ రైట్. క్లోరోయాంఫెనికల్ బ్లాక్స్ పి సైట్ నో. క్లోరోయాంఫెనికల్ ప్రివెంట్ ద టిఆర్ఎన్ఏ ఫ్రమ్ ఎగ్జిటింగ్ రైబోసోమ్ నో. Chloroamphenicol inhibits the peptidyl transferase reaction. This is the right answer. Okay, this is the mode of action. Okay, I mean the tetracycline antibiotic. Tetracycline. So the process is elongation. Repeat one. The process is elongation. Tetracycline bind at the A site and prevent the blocking of activated tRNA. So then the A site there bind in the tetracycline. No. సో టీఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అవ్వకుండా ఇది ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. బ్లాక్ ద బైండింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ ఎట్ ఏ సైట్. ఓకే, ద ప్రాసెస్ ఇస్ ఎలంగేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ యాక్షన్, ఎట్రాసైకిల్ ఎంటర్ ద పి సైట్ అండ్ బ్లాక్ ద టీఆర్ఎన్ఏ అడిషన్. సో నో. ఎట్రాసైకిల్ ఇన్హిబిట్ ద పెప్టైడ్ ట్రాన్స్ఫరేజ్ రియాక్షన్ నో. ఎట్రాసైకిల్ బ్లాక్స్ టీఆర్ఎన్ఏ ఎంటర్ ద ఏ సైట్, ఇస్ ద రైట్ ఆన్సర్. సో బ్లాక్స్ tRNA entry into A site is the right answer. Okay, so coming to the conclusion. So in prokaryote difference chudandi, prokaryotes initiation ikkada IF3 ikkada EIF2 EIF3. Okay, so initiation factors ikkada mRNA straight ga unnadi. Ikkada mRNA entante preparation avvali, aa preparation jarugutundi. Okay, తర్వాత లార్జ్ సబ్ యూనిట్ బైండ్ అయింది. ఓకే రైట్. నెక్స్ట్ దిస్ ది ఇనిషియేషన్, దిస్ ది ఎలంగేషన్. ఓకే, ది ఎలంగేషన్ ఈజ్ సిమిలర్ ఇన్ ప్రొకార్యోట్స్ అండ్ యూకారియోట్స్. రిక్వైర్డ్ త్రీ ఎలంగేషన్ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ టీయు అండ్ జీ అండ్ టీఎస్. సో కన్సిస్టెంట్గా ప్లేసింగ్ టీఆర్ఎన్ఏ అట్ ఏ సైట్ అండ్ పెప్టైడ్ ట్రాన్స్ఫరేజ్ రియాక్షన్ అండ్ ట్రాన్స్లొకేషన్. Okay, right, the GDP is released from the G factor and the GDP added. Next, termination. Termination is mediated by the releasing factors and causes newly synthesized protein to be uncoupled from the ribosome. So releasing factor termination and with the RRF factor and G factor IF3 factor, the mode use of the so ribosomes and every recycling. Okay, so this is the translation. Hey students, so translation is a complex process whereby a ribosome produce the protein coded by the mRNA. The initiation is a very different
small difference in factors in brokers and eukaryotes. Okay, so elongation is very similar in eukaryotes and prokaryotes. Termination is also very similar in eukaryotes and prokaryotes. So thank you very much. So video ni chudandi oka rendu saarlu artham chesukovali anukuntanu. So evana doubts unnatlayite naku comments lo gaani మా గూగుల్ ఫామ్లో కానీ అండ్ సారీ ఆ డిస్కషన్ ఫామ్లో కానీ వాట్సాప్లో కానీ నాకు డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ద స్టూడెంట్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో నోటిఫికేషన్స్ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.